వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు అందరికీ టీకా అదే మా ప్రధాన లక్ష్యం కింది స్థాయి వరకు ఎలా తీసుకువెళ్లాలో చెప్పండి ముఖ్యమంత్రులను కోరిన ప్రధాని నివర్ అతి తీవ్రం నేడు పుదుచ్చేరిలో తీరం దాటనున్న తుఫాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పైన ప్రభావం చైనాకు షాక్ మరో నలభై మూడు యాప్లపై కేంద్రం నిషేధం చిరు వ్యాపారులకు నేడు జగనన్న తోడు ముప్పై ఆరు అరవై శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని నష్టపోతున్న చిరు వ్యాపారులు గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాలు వచ్చే ఏడాది మార్చికల్లా రెడీ పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్దీకరణ ఆస్తి పన్ను ఖాళీ జాగాలపై పన్ను రేట్ల సవరణ ప్రతిపాదనలు అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు హిందూవా ముస్లిమా కాదు స్పుత్నిక్ వ్యాక్సిన్ తొంభై ఐదు శాతం ప్రభావవంతం చంద్రుని పైకి చైనా అంతరిక్ష నౌక క్యాన్సర్ లక్షణాలు తెలుసుకుందాం ఈరోజు దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం అందరికీ టీకా అదే మా ప్రధాన లక్ష్యం కింది స్థాయి వరకు ఎలా తీసుకువెళ్ళాలో చెప్పండి ముఖ్యమంత్రులను కోరిన ప్రధాని డోసులు ధరలపై తుది నిర్ణయానికి రాలేదని వెల్లడి కరోనా వల్ల ఏమీ కాదనే నిర్లక్ష్యం పెరుగుతోందన్న మోదీ దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు వ్యాక్సిన్ ఎన్ని డోసులు ఇవ్వాలి దాని ధర ఎంత అన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు ఈ అంశంపై కేంద్ర సంబంధిత అన్ని వ్యవస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు నివర్ అతి తీవ్రం నేడు పుదుచ్చేరిలో తీరం దాటనున్న తుఫాను తమిళనాడులో అతి భారీ వర్షాలు నూట ఇరవై నుండి నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకల పైన ప్రభావం నివర్ అతి తీవ్ర తుఫానుగా తమిళనాడు పుదుచ్చేరి మీదకి దూసుకు వస్తోంది సముద్రంలో అనువైన ఉష్ణోగ్రతలు గాలిలో తేమ అందుబాటులో ఉండటంతో అంతకంతకు బలపడుతూ తీరం వైపుగా వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు బుధవారం సాయంత్రం కరైకల్ మామల్లపురం మధ్య తీరాన్ని తాకుతుందని ఆ సమయంలో గాలులు ఉధృతి గంటకు నూట ఇరవై నుండి నూట నలభై ఐదు కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నష్టాలను నిలువరిద్దాం నివర్ సన్నద్ధతపై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం జగన్ నివర్ తుఫాను నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు తుఫాన్ సన్నద్ధతపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షించారు నెల్లూరు నుంచి తూర్పు గోదావరి వరకు వర్షాలు కురవచ్చన్నారు కోత కోసిన పంటలను రక్షించుకునేలా కోయకుండా ఉన్న పైళ్లను కాపాడుకునేలా ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు ఇవ్వాలని సూచించారు చైనాకు మళ్లీ షాక్ మరో నలభై మూడు యాప్లపై కేంద్రం నిషేధం దేశ సార్వభౌమత్యానికి ముప్పుగా పరిణమించడంతో కొరడా నిషేధిత జాబితాలో ఆలీ ఎక్స్ప్రెస్ వై డేట్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా నలభై మూడు చైనా యాప్లను భారత్ నిషేధించింది వాటిలో ఆన్లైన్ వ్యాపార దిగ్గజమైన ఆలీ ఎక్స్ప్రెస్ ఒకటి ఈ యాప్ ద్వారా భారీగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి దీనిపై నిషేధం చైనాను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అంశమే చిరు వ్యాపారులకు నేడు జగనన్న తోడు ముప్పై ఆరు నుండి అరవై శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని నష్టపోతున్న చిరు వ్యాపారులు రోజువారీ వ్యాపారాలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చుకొని రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక శాతం ఆ అప్పులకు వడ్డీ చెల్లించేందుకే వెచ్చిస్తున్న చిరు వ్యాపారులను ఆదుకుంటానని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ నేడు ఆ మాట నిలుపుకోనున్నారు చిన్న చిన్న అప్పుల కోసం వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన ఆయన అధికారంలోకి రాగానే వారి ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది చిరు వ్యాపారులకు తొమ్మిది వందల ఐదు కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాలు వచ్చే ఏడాది మార్చి కల్లా రడీ సచివాలయ భవనంలో ఉండేవి పంచాయతీ కార్యదర్శి కార్యాలయం సర్పంచ్ కోసం విడిగా బ్లాక్ సమావేశ మందిరం సందర్శకుల హాలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాల నిర్మాణాన్ని చేపట్టింది ఇందుకోసం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లు వెచ్చిస్తోంది గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతులకు ఒక్క గ్రామ సచివాలయాలపైనే ఇంత మొత్తంలో వ్యయం చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారిని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి పట్టణాల్లో పన్ను రేట్లు హేతుబద్ధీకరణ ఆస్తి పన్ను ఖాళీ జాగాలపై పన్ను రేట్ల సవరణ ప్రతిపాదనలు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను ఖాళీ జాగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కేటగిరీల వారీగా సవరించిన పన్ను రేట్లను ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జే శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని అనుసరించి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పాలక మండళ్లు ఆస్తి పన్ను ఖాళీ జాగాలపై పన్ను రేట్లను నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయాలి అనంతరం ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించాలి దీనిపై పురపాలక శాఖ తుది నిర్ణయం తీసుకొని పన్ను రేట్లను నిర్ణయిస్తుంది విదేశీ ప్రయాణికులు ముప్పై వేలు వందే భారత్ మిషన్లో భాగంగా రాక గన్నవరం విమానాశ్రయానికి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య ముప్పై వేలకు చేరింది దీనికి అంతర్జాతీయ హోదా వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి విదేశాలకు ఒక్క సర్వీసు కూడా లేదు కోవిడ్ నేపథ్యంలో విదేశాల నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి ఇక్కడికి ప్రయాణికులను తీసుకురావడం ఆరంభించారు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ గన్నవరం విమానాశ్రయానికి ఉంటుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ముప్పై వేల మందికి పైగా ప్రయాణికులు విదేశాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు గల్ఫ్ దేశాలకే డిమాండ్ అధికంగా ఉండటంతో కోవిడ్ తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయం నుంచి నిత్యం నడిపేందుకు జజీరా ఎయిర్వేస్ సంస్థ ఆసక్తి చూపిస్తోంది ఇప్పటికే రెండు నెలల కిందట జజీరా ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చి అధికారులతో సంప్రదింపులు జరిపారు అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు హిందూవా ముస్లిం కాదు దేశవ్యాప్తంగా లవ్ జిహాద్పై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు కీలక ఇచ్చింది మతంతో సంబంధం లేకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునే వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ ఉందని వివాహాల విషయంలో మతం అన్నది న్యాయస్థానాలకు అవసరం లేదని స్పష్టం చేసింది స్పుత్నిక్ వ్యాక్సిన్ తొంభై ఐదు శాతం ప్రభావవంతం రష్యా రూపొందించిన స్పుత్నిక్ ఐదు కరోనా వైరస్ వ్యాక్సిన్ తొంభై ఐదు శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఉత్పత్తిదారులు తెలిపారు రెండు డోసుల్లో ఇచ్చే ఈ వ్యాక్సిన్ను అంతర్జాతీయ మార్కెట్లో పది డాలర్లకు లోపే విక్రయిస్తామని రష్యా పౌరులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు నలభై రెండు రోజుల డేటా ఆధారంగా ప్రభావశీలత లెక్కించారు చంద్రుని పైకి చైనా అంతరిక్ష నౌక చైనా తన మొట్టమొదటి మానవరహిత అంతరిక్ష నౌకను మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది చంద్రుని ఉపరితలం పైన నమూనాలను సేకరించి తిరిగి భూమిని చేరుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం అంతరిక్షం నుంచి నమూనాలను సేకరించే లక్ష్యంగా చైనా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం ముగిసేందుకు ఇరవై రోజులకు పైగా సమయం పట్టనుంది అధికార బదిలీకి ట్రంప్ సరే కొత్త సర్కార్కు మార్గం సుగమం మంత్రివర్గం కూర్పులో బైడెన్ బిజీ అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నూతన ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది ఓటమిని అంగీకరించినప్పటికీ అధికార బదిలీకి అధ్యక్షుడు ట్రంప్ సమ్మతించారు మరోవైపు నూతన అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో ఉండే మంత్రుల పేర్లు వెల్లడవుతున్నాయి నిపుణులు అనుభజ్ఞులకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు క్యాన్సర్ లక్షణాలు తెలుసుకుందాం క్యాన్సర్ వ్యాధి కలిగిన వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు బట్టి క్యాన్సర్ అని అనుమానించవచ్చు ఒకటి వక్షోజాలలో కానీ మరొక చోట కానీ కంతి ఏర్పడటం రెండు పుట్టుమచ్చలో అకస్మాత్తుగా మార్పు కలగడం మూడు శరీరంలో పడిన పుండు దీర్ఘంగా మానకుండా వండిపోవడం నాలుగు గర్భకోశం మలం ప్రేగు నుండి ఆగకుండా రక్తం కారడం ఐదు గొంతు బొంగురు పోవడం ఆరు ముద్ద మ్రింగుట పడకపోవడం గొంతులో అడ్డం అనిపించడం ఏడు జీర్ణాశయం ప్రేగుల్లో మార్పు ప్రేగులు అతిగా కదలడం లేదా మలబద్ధకం ఏర్పడటం ఎనిమిది దీర్ఘకాలంగా దగ్గు తొమ్మిది బరువు అధికంగా కోల్పోవడం పది ఆకలి తగ్గిపోవడం పదకొండు కొద్దిపాటిగా జ్వరం రోజు ఉండటం పై లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయి క్యాన్సర్కి కూడా ఉంటాయి అందుకని పై లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అనుకోకూడదు అయితే పరిస్థితి ఏదైనది నిర్ధారణ చేసుకోవాలి క్యాన్సర్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి కనుక క్యాన్సర్ అయ్యింది కాంది ల్యాబొరేటరీ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి ఎనభై ఐదు మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది పద్నాలుగు వందల నలభై ఏడు మంది కోవిడ్ నుంచి కోలుకోగా ఎనిమిది మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు నెలాఖరుకు అద్దాల ఆశ్రమ పాఠశాలలు మూడు వందల నలభై నాలుగు ఆశ్రమ స్కూళ్లలో చురుగ్గా సాగుతున్న నాడు నేడు పనులు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తే సున్నా చేర్చాలి జనవరి ఒకటి నుంచి అమలు స్పష్టం చేసిన టెలికాం శాఖ ఎయిర్ ఇండియా వన్లో రాష్ట్రపతి తొలి ప్రయాణం పలు ప్రత్యేకతలతో రూపొందిన బి త్రిబుల్ సెవెన్ చెన్నైకి బి త్రిబుల్ సెవెన్లో రాక అక్కడి నుంచి రేణిగుంటకు వన్ బి సెవెన్ సెవెన్లో చేరిక లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారానికి కత్తి పద్మారావు ఎంపిక విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్ కన్నుమూత సీఎం వైఎస్ జగన్ ప్రముఖుల సంతాపం తొలి రెండు టెస్టులకు రోహిత్ ఇషాంత్ దూరం మిగతా మ్యాచ్లకు అనుమానమే ఈ దశాబ్దపు క్రికెటర్ల రేసులో కోహ్లీ మిథాలి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ